గారి హోటల్ ఇక్కడ బుట్ట భోజనం టేస్ట్ చేయడానికి వచ్చాను సో టేస్ట్ ఎలా ఉందో మరి ఇప్పుడు చూసేద్దామా సో లెట్స్ గో ఇన్సైడ్ सो वीलते कोविड प्रिकॉशनल मेजर्स एंड पार्सल काउंटर फुल रश इकड़ तीन लेने वालू इंटे तस्कोर यह बुट भोजनमी अंड सुब्बय्य गार 1955 एस्टाब्लिश होटल अंड इप्पुडु वाल पेद्दब्बाई गारु श्रीनिवास गारु नडिपिस्तुन्नारु दीन्नि एप्पुडु चूसिना जनाल तो कलकल्लाडिपोतू उंटुंदी सुब्बय्य गारी होटल अंड मीरैते इक्कड़ चूडोच्चु सीवी रामन अवार्ड इंका चाला अवार्ड्स वच्चायि अन्नमाट सुब्बय्य गारी होटल की अंड మమ్మల్ని అయితే చాలా బా ట్రీట్ చేశారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు నాకు సారీ కూడా పెట్టారన్నమాట అది పూజ చేసారప్పుడు సో పెట్టారన్నమాట వీళ్ళ దగ్గర అయితే మైక్ సిస్టం కూడా ఉంది అనౌన్స్ చేయడానికి ఐటమ్స్ గురించి నేనైతే ఏదో సరదాగా వడ్డించాను బట్ అక్కడ రోజు జాగృతగా కస్టమర్స్ ని బాగా ట్రీట్ చేస్తారన్నమాట ఓనర్ గారే స్వయంగా వడ్డిస్తారు बुट्ट भोजन कदा बुट्ट भोजन में एमेम ईटम्स एला पैको इन मन की चपा की मणिगार मन तो उ सो अवे चूपस्ता चपंडी इपड़ेमेमी पैक बुट्ट भोजन मंदिर सरपोदी सो थ्री पीपल को वस्ट बुट्ट भोजन रईस चूँ क्वांटिटी चूपस्ता नेक्स्ट इंकेम पड़ताी रईस क्याबेजन दोस ओके दोस ओके गोंगूर चटनी अट्ठी पुप सांबार कुर्म पट चूँगी तक कास्ट की मन की इन ऐटम्स एक् दरको सो కాకినాడ కాజన్నా కాకినాడ तो బుట్ట భోజనం అన్న చాలా ఫేమస్ సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి सो पैकिंग चेसाक बुट्ट भोजनम इला उंटुंदी चाला हेवीगा उंदी इदैते 3 पीपल की सरिपोतुंदंट अंड वील दग्गर वेरियस वेरैटीस अयिते उन्नायि नेनैते इप्पुडु मीकु कोन्नि चूपिस्तुन्नानु सो नाकैते एप्पुडेप्पुडु तिनाली अनि उंदी सो वील दग्गर सेपरेट रूम्स कूडा उन्नायि अन्नमाट फैमिलीस वच्ची तिनडानिकि सो नाकैते इप्पुडु ओक रूम इच्चारु नेनैते रेडीगा उन्नानु तिनडानिकि चक्कर पोंगल स्वीट अंड चक्र पोंगल తెలుగు ఆవడండి తెలుగు ఆవడ కొక పెరుగు ఆవడంట దహీ వడ పెరుగు స్పెషల్ ఐటమ్ అండ్ ఇది వచ్చేసి పుల్కా పాపడ పాపడ ఇదేంటండి ఫ్లక్ ఇదేంటి రసగుల్లా ఓ రసగుల్లా
పనసకాయ బిర్యానీ పనసకాయ బిర్యానీ ఊరు పప్పడు కూడా తీసుకుని పనసకాయ బిర్యానీ అంట పప్పు పప్పు క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై దొండకాయ వేపుడు దొండకాయ వేపుడు చాలా ఐటమ్స్ పన్నీర్ కర్రీ పాస్తా పాస్తా కర్రీ పన్నీర్ కర్రీ పాస్తా కర్రీ ఆలూ ఫ్రై అండ్ కుందూరు అంటే దొండకాయ ఫ్రై చక్ర పొంగలి పప్పు పనస బిర్యానీ అండి పనస బిర్యానీ దహి వడ రసగుల్లా బొబ్బట్టు బొబ్బట్టు మై ఫేవరెట్ బొబ్బట్టు బూరే 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 ఇది బూరే బూరే అంట ఇది కాదు 65 ఆలు 65 ఆలు 65 అన్ని వేడివేడిగా స్మెల్ అయితే టేస్టీగా ఉంది సో ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాను ఒక 2 మినిట్స్ ఇంకా మనకి రైస్ కూడా వచ్చేసాక మిగిలిన అన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను సో నేను అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి గుత్తి వంకాయ అయితే సూపర్ టేస్టీగా ఉంది సో తింటూ ఉంటే ప్రతి ఒక్క ఐటమ్ వేడివేడిగా అప్పుడే స్టవ్ మీద నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు సో వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క ఐటమ్ మళ్ళీ షూట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వేడిగా ఉండాలని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకొచ్చి అయితే పెడుతున్నారు సో నాకైతే చాలా నచ్చింది చాలా టేస్టీగా ఉంది వీళ్ళు ఫుడ్ ఇప్పుడైతే నా మాటల్లో విన్నారు ఈ బుట్ట భోజనం గురించి నేను టేస్ట్ చేశాను చక్కచక్క తినేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఓనర్ మళ్ళీ బాబు గారు మనకైతే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు బుట్ట భోజనం గురించి చెప్పడానికి సో అదైతే ఇప్పుడు మీరు చూసేయండి సో మనతో ఇప్పుడు సుబ్బయ్య గారి సన్ శ్రీనివాస్ గారు మనతో పాటు పెద్ద అబ్బాయి గారు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు సో ఇప్పుడు మనం ఆ సార్ ఇంటర్వ్యూ తీసుకుందాం ఎందుకు కాకినాడలో ఈ బుట్ట భోజనం ఫేమస్ అనేది ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం కాకినాడ అనగానే సుబ్బయ్య గారి హోటల్ అనేది చాలా ఫేమస్ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా కాకినాడ వస్తే ఖచ్చితంగా కాకినాడ సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం టేస్ట్ చేయాలి అండ్ కాకినాడ కాజా టేస్ట్ చేయాలంటారు సో మీరు చెప్పండి మీ సీక్రెట్ ఏంటి అసలు మా సీక్రెట్ ఓన్లీ ఆదిర అభిమానాలు ఆదిర అభిమానాలండి మీ ఇచ్చిన కోఆపరేషన్ ఇస్తే మీ ఈనాడు ఇలా ఎదిగే ఉంది మీ ఎదుగుతూనే మా కోఆపరేషన్ చేసిన తర్వాత మనంతా ప్రజలు ప్రేక్షకులు కోరి ఇలా వస్తే మేము దాన్ని ఆదరించి అనుగ్రహించుకుని చేసుకుని అలా పైకి తీసుకొచ్చేవాడిని ఒకళ్ళు ఫస్ట్ నాన్నగారు 1955లో ఊరు వచ్చారు ఒక దగ్గర మామూలుగా పనిచేసేవారండి అలా డెవలప్ కావాలని 1955లో హోటల్ పెట్టామండి అప్పుడు ఫస్ట్ రాయి భోజనం తర్వాత పేట అండి ఈనాడు టేబుల్ ఇప్పుడు ఏసీ అలా డెవలప్ చేసుకుంటూ తీసుకొచ్చారు నాన్నగారు చాలా కష్టపడ్డారండి ఆయనే వంట చేసుకుని ఆయనే వడ్డించుకుని అలా చేసుకుని వచ్చేవారండి అప్పుడంటే హోటల్ అంటే హోటల్లో గోని ఎవరు చేసేవారు కాదండి ఇప్పుడు అంటే రెస్టారెంట్లో ఇస్తే హోటల్ అంటే ఎవరు ఇష్టపడేవారు కాదండి
అలాగా చేసుకుని మీరు వస్తారా రారా నాన్నగారు వంట చేస్తాను మీ గురించి మళ్ళీ వేస్ట్ అయిపోతుందని అన్న స్టేజ్లో వచ్చిన తర్వాత అలా డెవలప్ అయిందండి. మెయిన్ వచ్చిన ఆర్డర్స్ కూడా మేము లోయెస్ట్ చేయాలి అన్ని హై క్వాలిటీ వాడతాం మీ సాటిస్ఫాక్షన్ చెయ్యాలి అని మాకు ఆతృత అండి. సార్ మీరు జొమాటో కానీ స్విగ్గీ ఆర్డర్స్ ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటున్నాం స్విగ్గీ టమాటా. చూడండి కాకడలో అనుకుంటే జొమాటో అండ్ స్విగ్గీ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారంట. అండ్ సార్ పెళ్లిళ్ళకి కానీ ఏమైనా ఫంక్షన్స్ కి మీరు ఏమైనా ఆర్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? ప్రొవైడ్ చేస్తారండి, ప్రొవైడ్ చేస్తాం. ఇది మనం అనకాపల్లి వరకు ఇస్తామమ్మ. నర్సీపట్నం దాకా ఇస్తాం, అదే నర్సాపురం దాకా ఇస్తాం అండి, ఇటు భీమవరం దాకా ఇస్తాం అండి క్యాటరింగ్. అన్ని 3 అవర్స్ లోపల అయితే ఇచ్చేస్తాం. పోతే ఇక్కడ 8 గంటలకు బళ్ళు వదులుతా ఉన్నాయి, అక్కడ 11:30 అవుతుంది. సర్దుకుని క్యాటరింగ్ మీల్స్ స్టార్ట్ చేస్తాం. సార్ ఇంకా ఏమైనా మీ బుట్ట భోజనంలో ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఏమైనా ఉంటాయి? ఇంకా స్పెషల్ రెసిపీస్ ఏమైనా ఉంటాయి? ఇంకా రెసిపీస్ అయింది మళ్ళీ కొందనుకొని బుట్ట రోజున 260 మామూలుగాను తర్వాత దైవరం ఒకటి తీసుకోవచ్చు, పాకం గారు తీసుకోవచ్చు, బూట్లు తీసుకోవచ్చు, ఇవన్నీ ఎక్స్ట్రా మష్రూము, బేబీ కార్ను, పనసకాయ కబాబు ఇవన్నీ ఎక్స్ట్రా అవుతుందండి. దాన్ని బట్టి కాస్ట్ వేసుకుని పట్టుకొని పెద్ద పట్టుకొని వస్తుంది. సో వెజ్ లో ఎన్ని వెరైటీస్ అంటే డైలీ ఒక కొత్త రెసిపీ వీళ్ళైతే తయారు చేసి పెడతారంట. మీకు ఆల్రెడీ మీకు చూపించే ఉంటాను గుట్ట భోజనం ఎలా ప్రిపేర్ చేస్తారండి, ఇంకా ఏమేమి ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తారు అని చెప్పి. సో సార్ ఇంకా మీకు ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా అండి? బ్రాంచెస్ హైదరాబాద్ లో 4 హోటల్స్ ఉన్నాయమ్మ. ఓకే, హైదరాబాద్ హైవేలో ఒకటి ఉందండి. ఈ మధ్య బెంగళూరులో కూడా పెట్టానమ్మ, అంటే ఓన్లీ పార్ట్నర్స్ అండి. చూడండి సుబ్బయ్య గారి బుట్ట భోజనం అంటే ఈ ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ కోసం చాలా డూప్లికేట్ బ్రాంచెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆయన్ని నమ్మకండి. నేనైతే ఒరిజినల్ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు కనుక అప్నాడు వచ్చినప్పుడు నా వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి, మీరు డైరెక్ట్ గా సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి వచ్చేసేయచ్చు అనమాట. బుట్ట భోజనంలో ఒక బుట్ట భోజనంలో మీరు ఎన్ని ఐటమ్స్ పెడతారండి? దాలు 4 కర్రీస్ ఇస్తాం అండి, 2 పిక్కులు ఒకటి ఇస్తాం అండి, సాంబార్ ఇస్తాం, మజ్జిగ పులుసు ఇస్తాం, పెరుగు ఫ్యాట్ పెరిగి ఇస్తాం అండి, 8 ప్యాట్ పెరిగి ఇస్తాం అండి, స్వీట్ 2 స్వీట్లు పెడతామండి, 2 పొడాలు కందిపొడి, కరివేపాకు పొడి కంపల్సరీ. మా పొడులు అంటే ఫేమస్ అండి వైసాస్ కాబట్టి పొడులు కంపల్సరీగా వేస్తామండి. ఏమైనా కావాలంటే ఏదైనా ఇంకో ప్యాకెట్ కావాలంటే వేస్తాం, దాని ఛార్జెస్ ఏమేమైన మేము చూడండి. సో అని ఇంకో ప్యాకెట్ కావాలి, పెరుగు ప్యాకెట్ కావాలి అంటారు, మేము ఛార్జ్ తీసుకోండి సార్ పర్వాలేదు అని చెప్తాం. సార్ వీటిల్లో మీరు చెప్పిన ఇన్ని ఐటమ్స్ అన్ని అందులో ఇంక్లూడ్ అయిపోతాయా? అన్ని ఇంక్లూడ్ అయిపోతుంది. ఒక బొట్ట అండి, ఒక బొట్టలో అన్ని ఇంక్లూడ్ అయిపోయి ఒక కవర్ లో పెడతా ఉన్నాయి. ఆ కవర్ పట్టుకెళ్ళి హాస్పిటల్ వస్తారు, మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ పొట్టుకొని పెట్టుకెళ్ళి ఆ పొట్టలు తినేస్తారు. వీటిల్లో స్పెషల్ ఏదైనా ఐటమ్ ఉందా అండి మీ దగ్గర? మాది స్పెషల్ అంటే పునుగులు కూర స్పెషల్ అమ్మా. పునుగులు కూర, పునుగులు కూర అంట. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. సరే ఇంకా ఏమైనా స్పెషాలిటీస్? ఇంకా ఉంటాయండి, మన పునుగులు కూర ప్రత్యేకత. తర్వాత మకరం గోంగూర కర్రీ కొత్త వస్తుందండి, అన్ని నేను ఇప్పుడే వింటున్నాను. మకరం గోంగూర వస్తుందండి. ఈ బేబీ కార్న్ మష్రూమ్ ఇవన్నీ అలవాటు, పన్నీరు ఇవన్నీ మామూలు. కొత్త వచ్చిన కూరలు ఏంటంటే మకరాన్ని ఒకటి అండి, బూరు ఒకటి, పెరుగు ఆడపడేది మా హోటల్లో బాగుంటుందండి. పెరుగు దహివడ, దహివడ, దహివడ. సార్ ఈ ఐటమ్స్ అన్ని మీరే తయారు చేస్తారా లేదంటే? చీటి పెట్టేస్తాం కిచెన్ లోను. ఈ చెయ్యాలంటే వచ్చిన వాళ్ళు ఎవరి సెక్షన్ వాళ్ళు తీసుకుంటారు, ఎవరు మాస్టర్ వాళ్ళు కాగితాలు తీసుకుని చేసేస్తారండి. మీ హోటల్ టైమింగ్స్ చెప్పండి. టైమింగ్ ఉదయం అంటే ఇవరకు మంచి 2 గంటలకు వచ్చే వరకు లేదు, 10 గంటల వరకు ఎవరు రావట్లేదండి. 11:30 నుంచి 4 గంటల వరకు బాగుంటుంది అమ్మా. ఈవినింగ్ ఉంటుందండి, ఈవినింగ్ ఎవరు ఫోన్ చేయట్లేదండి. మధ్యన కరోనా టైం వల్ల, దానివల్ల
మీల్స్ నైట్ మటు డిన్నర్ స్లో అయ్యిందండి. క్యాటరింగ్ బాగానే ఉంటుంది నైట్, సీజన్ లో అయితే ఇంకా బాగుంటుంది అండి. సార్ కాకినాడ ఈ హోటల్లోకి రాగానే చూసాను, నేను విన్నాను కూడా రోజు ఇంత మంది క్రౌడ్ తో కలకలాడిపోతుంది హోటల్. సో దాని యొక్క సీక్రెట్ ఏంటంటారు ఎందుకని? అదేనమ్మా, ఆదరాభిమానాలు మనం మంచిగా ఉంటే కదా అవతల మంచిగా ఉండేదండి. అదే అలాగే పోతుంది. నాన్న ఇది మెయిన్ నాన్నగారు మాకు నేర్పి ఇచ్చేయండి, ఇలాగ చూడండి అప్పట్లో తీసుకొచ్చి నువ్వు వడ్డించరా, ఇలా చెయ్యాలి, మనం వచ్చిన ఫ్యాన్స్ మాట్లాడలేదు. నేను చూపించాను ఆల్రెడీ మీకు వీడియోలో, స్వయంగా వారే వెళ్ళి అందరికి వడ్డిస్తున్నారు. మీరు వీడియోలో చూడొచ్చు. ఇట్స్ రియలీ ఏ ఓనర్ కి ఇది చాలా ఇంపాసిబుల్ విషయం అలాంటిది. నేను మీరు అందరికి వడ్డిస్తున్నారు, అది నిజంగా గ్రేట్ సార్. అండ్ మాకు కూడా, నేనైతే ఏదో ఉన్నది వీడియో తీసుకుని తినేసి చూపిద్దాం అనుకున్నాను మీకు, బట్ మమ్మల్ని ఇంత స్పెషల్ గా ట్రీట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ మీరు వస్తే మీరు కూడా మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తారు, ఇంత అఫెక్షనేట్ గా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you.